నిరుపేదలకు కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమాన్ని హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమం ద్వారా ప్రజలకు వివరిస్తామని మునుగోడు ఇన్చార్జ్ పాలవాయి శ్రవంతి తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో అధికారికంగా ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నామన్నారు. రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కులాలు మతాలు రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటున్నాయని మండిపడ్డారు. రాగల రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రాహుల్ గాంధీ గారు చేపట్టిన సుదీర్ఘమైన పాదయాత్ర భారత్ జోడో యాత్ర ఈరోజు శ్రీనగర్ చేరుకోవడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు అక్కడ జెండా ఎగరేయకుండా 30వ తారీఖు రోజు శ్రీనగర్లో జెండా ఎగరేస్తున్నారు. వారి ఉద్దేశాన్ని దేశవ్యాప్తంగా ప్రతి గడపకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈరోజు హాత్ సే హాత్ జోడో అభియాన్ చేపట్టడం జరిగింది. దీంట్లో రాహుల్ గాంధీ గారి ఉద్దేశాన్ని కాంగ్రెస్ పార్టీ వల్ల దేశానికి జరిగిన న్యాయం అభివృద్ధి అదే విధంగా ఈ గత కొంత కాలంగా వచ్చిన ఈ ప్రభుత్వాలు అటు భాజపా గానివండి ఇటు తెరాస గానివండి వాళ్ళ వల్ల ఆర్థిక సామాజిక అస్థిరత్వం ఏదైతే ఈ దేశంలో నెలకొందో రాష్ట్రంలో నెలకొందో దానిపైన మరో స్వతంత్ర పోరాటం లాగా ఈ హాత్ సే హాత్ జోడో అభియాన్ ద్వారా చేపట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఈరోజు అధికారికంగా దాన్ని నియోజకవర్గాల్లో 119 నియోజకవర్గాల్లో ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. 30వ తారీఖు ప్రతి మండల కేంద్రంలో ప్రతి గ్రామంలో జెండాలు ఎగిరేసి ఆ తర్వాత 6వ తారీఖు నుంచి గ్రామ గ్రామ గడప గడపలో